ఏదన్నా ప్రమాదం అని చెప్పారేమో. లేకపోతే ఎందుకు ఏడుస్తుంది? అంతే అయి ఉంటుందిలేమ్మా, లేకపోతే అంత దుఃఖపడాల్సిన పనే ఉంటుంది చెప్పు. ఏంటమ్మా అలా అంటారు? నేననడం కాదే, మీ వదిన దుఃఖం చూసి అలా అనుకోవాల్సి వస్తుంది. చిన్న దెబ్బైనా పెద్ద దెబ్బైనా యాక్సిడెంట్ అంటే బాధ ఉంటుందమ్మా. ఇప్పుడు కాదని ఎవరన్నారు స్వాతి? మేం కూడా అదే బాధపడుతున్నాం. పాపం ధరణికి ఏంటి కష్టమా అని. చాలా ప్రమాదకరమైన వ్యాధితో బాధపడుతున్నారు. అతని మరణాన్ని ఆపడం ఎవరి చేతుల్లోనూ లేదు. ఎందుకు చింతకి వస్తావో, ఎందుకు చేయదిలేస్తావో, బావకి ఎలా ఉంది? డాక్టర్ ఏమన్నారు? ఏం కాలేదండి, జస్ట్ చిన్న దెబ్బలే. సార్కి బ్లడ్ అవసరం ఉంటే ఇప్పుడే ఇచ్చేస్తున్నాను. చిన్న దెబ్బే అంటున్నావు, ఆదిత్య స్పృహలో లేడు, బ్లడ్ ఇచ్చానంటున్నావు. అదా, కాలికి గాయం అయింది, బ్లడ్ చాలా పోయింది, అందుకే బ్లడ్ అవసరం అయింది. ధరణి, ధరణి. డాక్టర్ గారు, మా ఆదిత్యకి ఎలా ఉంది? ఏం పర్లేదమ్మా, హీస్ ఆల్ రైట్. ధరణి, నేను చెప్పానుగా సార్కేం కాదని. మరో 5 నిమిషాల్లో స్పృహలోకి వస్తారు, డిశ్చార్జ్ చేసి ఇంటికి తీసుకెళ్ళండి. అవును, మీలో ధరణి ఎవరు? తన పేరుని పదే పదే కలవరిస్తున్నాడు, ఆవిడ లోపలికి వెళ్ళి మాట్లాడమని చెప్పండి. అవును, ధరణి ఎక్కడ బాబు? వెళ్ళి కాస్త చూడు బాబు. అలాగే. పేరే వినిపిస్తే తిరిగి చూస్తా, నా ప్రాణం
చూడమ్మా, నువ్వు ప్రాణాలు తీసుకుంటే నీ భర్త జీవం పోసుకుంటాడా? ఆయుష్ పెరుగుతుందా? మరణం తప్పుతుందా? అతని మరణాన్ని ఆపడం ఎవరి చేతుల్లోనూ లేదు. వారి పరిస్థితి మీకెలా తెలుసు? భూత భవిష్యత్తు మాకు తెలుసు. మా గురువుగారు అపరజ్ఞానులు. వారు బ్రతకలే. నువ్వు బ్రతికి బ్రతికించుకోవాలమ్మా. వారి పరిస్థితికి గుండె బరువెక్కింది. ఆయన్ని తలుచుకుంటూ హాతి మరిచి నడిచాను. కాస్తైతే ఆయన్ని బ్రతికించుకునే ఆధారం నువ్వు కోల్పోయి నువ్వు చనిపోయేదానివమ్మా. ఎలాగైనా వారు బతకాలి. అది మా చేతుల్లో లేదు, మా గురువుగారి చేతుల్లో ఉంది. ఎక్కడ ఎక్కడ మీ గురువుగారు? నేను వారిని అర్జెంటుగా కలవాలి. గురువుగారు రేపు సాయంత్రం కాశీ నుండి ఇక్కడికి వస్తారు. మళ్ళీ ఎల్లుండి వేకువజామునే హిమాలయాలకు బయలుదేరతారు. కాబట్టి మీరు ఆయన్ని రేపు సాయంత్రం తర్వాత కలవడానికి వీలవుతుంది. మీ ఫోన్ నెంబర్ ఇవ్వండి, రేపు మీకు ఫోన్ చేసి ఏ సమయానికి రావాలో చెప్తాను. సరేనమ్మా. ఎలా ఉంది ఆదిత్య? అసలు యాక్సిడెంట్ ఎలా జరిగింది? ఈ విషయం వెంటనే దీప్తికి చెప్పాలి. వద్దులేక, దీప్తి శ్రావణ్ మధ్య అన్యోన్యత పెరగాలని నేనే వాళ్ళని ఊటీ పంపించాను. ఇప్పుడు ఈ విషయం తెలిస్తే దీప్తి మళ్ళీ అప్సెట్ అవుతుంది, వెంటనే పరిగెత్తుకొస్తుంది. ప్లీజ్ ఇక్కడ విషయాలు ఏవి తనకు చెప్పొద్దు. ఇంతకీ ధరణి ఏది? మీకు ఇలా అయ్యేసరికి పాపం మేడం దేవుణ్ణి మొక్కోడానికి గుడికి వెళ్ళుంటారేమో సార్. బావ కలవరిస్తున్నాడు కదా, ఇప్పుడే వెళ్ళాలా? బావని కలిసి పలకరించి వెళ్ళొచ్చు కదా. సార్ కలవరించిన సంగతి వారికి తెలియదు కదా. తెలియకపోవచ్చు, కానీ ఆదిత్యకి ఇలా ఉన్నప్పుడు తను అంటిపెట్టుకుని ఉండాలి కదా. మనం అందరం ఉన్నాం కదమ్మా, అందుకే వెళ్ళుంటుంది. అంతే పిన్ని, లేకపోతే ధరణి నన్ను వదిలి వెళ్ళదు. పైగా ఎలాంటి పరిస్థితుల్లో తను అసలు వెళ్ళదు. నా పరిస్థితి చూసి తట్టుకోలేక ఆ భగవంతుడిని ప్రార్థించడానికి వెళ్ళుంటుంది. అవును సార్, మీకోసమే మొక్కోవడానికి వెళ్ళుంటారు. ఎంత కఠోరమైన మొక్కుబడి మొక్కుకుందో. మీ విషయంలో అలా కాదు సార్, ఎంత కఠోరమైన మొక్కుబడైనా మొత్తం తీర్చుకుంటారు. పాపం నా యాక్సిడెంట్ తన్నే చాలా డిస్టర్బ్ చేసి ఉంటుంది. తనకు నేను తప్ప వేరే ప్రపంచం లేదు. నిన్నటిదాకా ఒక రకంగా నలిగిపోయింది, మళ్ళీ ఇవాళ చాలా మానసిక సంఘర్షణకు గురై ఉంటుంది. అవునన్నయ్య, వదిన అందుకే అలా ఉంది. రాగానే ఓదార్చచ్చులే గాని ముందు అన్నయ్యకి ధైర్యం చెప్పు. నువ్వు చాలా అదృష్టవంతురాలు అమ్మా. ఎలాగైనా నా భర్త ప్రాణాలు కాపాడండి స్వామి. వారి మంత్రశక్తులు తంత్రశక్తులు తప్పకుండా కాపాడతాయి తల్లి. మీరు ధైర్యంగా వెళ్ళిరండి. వస్తాను స్వామి. తత్సవితుర్వరేణ్యం.
వదినేంటి ఇంకా రాలేదు. అన్నయ్య నువ్వు ఒకసారి వదినకి ఫోన్ చేయి. నీ మాట వినగానే ఎక్కడున్నా అర్జెంట్ గా పరిగెత్తుకుని వచ్చేస్తుంది. ఇదిగోండి సార్ మొబైల్ తీసుకోండి, ఫోన్ చేయండి సార్. రింగ్ అవుతుంది కానీ లిఫ్ట్ చేయట్లేదు. గుడి కదా, సైలెంట్ లో పెట్టుంటారు సార్. ఇంకొకసారి ట్రై చేయండి. లిఫ్ట్ చేయట్లేదమ్మా. ప్రదక్షిణాలు ఏమైనా చేస్తున్నారేమో సార్. అన్నీ నీకు దివ్య దృష్టి కనిపిస్తున్నట్టు అలా చెప్తావేంటి? స్వామి భక్తేమో. ఇందులో దివ్య దృష్టి ఏముందండి? గుడన్నాక సైలెంట్ లో పెట్టడం, ప్రదక్షిణాలు చేయడం మామూలే కదా. సర్లే తనే వస్తుంది, వదిలేయండి. అవును, నన్ను హాస్పిటల్ తీసుకొచ్చిన ఆవిడ ఎక్కడున్నారు? ఆవిడ ఆవిడ ఎప్పుడో వెళ్ళిపోయింది సార్. మరి వివరాలు ఏమైనా కనుక్కున్నావు ఆకాష్? ఆవిడేమో పెద్ద మాస్ మహారాణిలా ఉంది, చూస్తూనే భయం వేసింది. ఇంకా వివరాలా? ఆవిడ ఎలా ఉంటే ఏంటి, తన సమయానికి బాబుని హాస్పిటల్కి తీసుకొచ్చింది, వివరాలు కనుక్కోద్దా? ఆవిడ చేసిన హెల్ప్కి బాబు ఏమన్నా గిఫ్ట్ ఇవ్వాలంటే ఎలా ఇస్తాడు? ఆవిడ గిఫ్ట్లు తీసుకునే ఆమెలా లేదు. అవును, నేను స్పృహ కోల్పోయే ముందు ఆవిడని చూశాను. ఏదేమైనా ఆవిడ పద్ధతి, వేషం ఎలా ఉన్నా నన్ను సేవ్ చేసింది. చాలా రఫ్గా ఉంది సార్. రఫ్గా కనబడచ్చు, మనసు చాలా మంచిదై ఉంటుంది. లేకపోతే ఆదిత్యని ఇక్కడికి తెచ్చుండేది కాదు కదా. అవును పిన్ని, నా ప్రాణాలు కాపాడిన దేవత. డాక్టర్ గారు డిశ్చార్జ్ చేస్తా అన్నారు, మీరు వెళ్ళి రిసెప్షన్లో కలవండి. ఓకే, థ్యాంక్ గాడ్. ఇక బయలుదేరదామా? మేడం గారు రానివ్వండి సార్, కలిసే వెళ్దాం. లేకపోతే తను రాగానే మనం కనబడకపోతే కంగారు పడతారు. అవునన్నయ్య, అసలే తను బాధలో ఉంది. అలాగే. నువ్వు బ్రతికి బ్రతికించుకోవాలమ్మా. వారి మంత్రశక్తులు, తంత్రశక్తులు తప్పకుండా కాపాడతాయి తల్లి. కోటి కుక్కరికి వచ్చే చప్పు ఆదిత్య గారికి రావడమేంటి? అన్ని సమస్యలు సర్దుమనికి సంతోషంగా ఉండబోయే సమయంలో ఈ వార్త ఏంటి? ఆ భగవంతుడే గురువు గారి రూపంలో వచ్చినట్టున్నారు. ఎలాగైనా ఆయనని కలుసుకోవాలి. ఆదిత్య గారికి ఏ ప్రమాదం జరగకుండా చూడు స్వామి. ఏంటి ఆదిత్య, ఇంకా ధరణి రాలేదు? తను ఇక్కడికి వస్తే వాళ్ళు చెప్తారు కదా, మనం బయలుదేరదాం. వదిన రాకుండానేనా? అమ్మా కాసేపు చూద్దామమ్మా. కాసేపు కాసేపు అని 2 గంటలు వెయిట్ చేశాం, కాస్త ఓపిక పెడదామమ్మా. ఆదిత్య ఇక్కడుంటే నాకు చాలా బాధగా ఉందయ్యా. సరే పిన్ని, అయితే మనం బయలుదేరదాంలే. నా బలవంతం ఏమీ లేదు, నీ ఇష్టం. ధరణి వచ్చేంత వరకు వెయిట్ చేద్దాం అంటే వెయిట్ చేద్దాం. ఆ టెన్షన్లో తనే గుడికి వెళ్ళుంటుంది, వచ్చేస్తూ ఉంటుందిలే.
సరే వెళ్దాం పద. ఆకాష్, రిసెప్షన్కి వెళ్ళి పేమెంట్ అది క్లియర్ చేయి. అలాగే సార్. అన్నయ్య, ఆకాశ్ చెప్పాడుగా నీకోసం పూజలేమైనా చేయిస్తుందేమో. అన్నయ్యకి తగిలింది చిన్న దెబ్బలేనమ్మా. చిన్నదైనా పెద్దదైనా నా విషయంలో ఏం జరిగినా ధరణి భయపడుతుంది. మరి చిన్న పామైనా పెద్ద కర్రతో కొట్టాలంటారు కదా, అలాగే చిన్న ప్రమాదమైనా పెద్ద పూజ చేయిస్తుందేమో. కావచ్చు, మళ్ళీ నాకే చిన్న ప్రమాదం జరగకూడదని ఎంత పెద్ద పూజ అయినా చేస్తుంది. ఖచ్చితంగా అదే అయి ఉంటుందిలే ఆదిత్య, లేకపోతే మచ్చానుమనగా వెళ్లిన మనిషి ఇంకా రాకపోవడమేంటి? ప్రేమ కలవాళ్ళు అంతే చేస్తారన్నయ్య. తన నా కోసం పూజలు చేస్తుంది ఓకే, మరి తన కోసం నేను ఆలోచిస్తానని మర్చిపోయిందేంటి? పూజ మధ్యలో రాకూడదు కదన్నయ్య. నా విషయమైనా తెలుసుకోవాలి కదా. తను పూజ చేస్తుంది కదా ఆదిత్య, నీకేం కాదని నమ్మకం. నా మనసు రకరకాలుగా ఆలోచిస్తుంది, చాలా బాధగా ఉంది. స్పృహలోకి రాగా నేను చూసి మాట్లాడించాల్సిన మనిషి ఇంతసేపు అయినా మాట్లాడటం కుదరలేదు. వచ్చేస్తుందిలే ఆదిత్య, నువ్వేం కంగారు పడకు. అదేమైనా అఘైత్యం చేసుకుందేమో లేక? అదంత పిరికిదేం కాదు. నిజంగా నువ్వన్నట్టు చేసుకుంటే దరిద్రం వదిలిపోతుంది. కానీ అది అలా చెయ్యదు, చాలా మొండిగటం. ఆ దేవుడితో పోరాడైనా పొర్ల దండాలు పెట్టైనా అనుకున్నది సాధించి తీరుతుంది. అయినా బాబుకేమంత ప్రమాదం జరిగిందని, అది ప్రాణాలు తీసుకోవడానికి వెళ్ళిన కారణం ఏదో పెద్దది. అదేంటనేది ధరణి వస్తే గాని తెలీదు. ఇన్ఫర్మేషన్ లేదు, రెస్పాన్స్ లేదు, ఏమై ఉంటుంది? అన్నయ్య, ఈ టాబ్లెట్స్ వేసుకో. నాకిప్పుడే మందులు వద్దమ్మా. మందులు వద్దంటే గాయాలు ఎలా తగ్గుతాయి? ముందు వేసుకో. ధరణి వచ్చాక నేనే మందులైనా వేసుకుంటాను. ధరణి రాకపోవడానికి నువ్వు మందులు వేసుకోకపోవడానికి సంబంధం ఏంటి ఆదిత్య? డాక్టర్ గారు నిన్ను మందులు వేసుకుని ప్రశాంతంగా పడుకోమని చెప్పారు. ముందు మందులు వేసుకో ఆదిత్య. అవునన్నయ్య, వేసుకో అన్నయ్య. నాకు ఆకలి లేదు, టాబ్లెట్లు వేసుకోవాలన్న ఆలోచన లేదు. మాటలకి నొప్పి తగ్గదు, అలకకి కడుపు నిండదు ఆదిత్య. నేనేమీ అలగట్లేదు పిన్ని. ధరణి ఎక్కడికెళ్ళి ఉంటుంది, తనకేమై ఉంటుందో అని చిన్న కంగారు. తనకేం కాదన్నయ్య. ఎలా ఏం కాదని అంత నమ్మకం ఏంటి? వదిన చాలా మంచిదన్నయ్య, తనకేం జరగదు. అయినా తనేం చిన్నపిల్ల, ఊరికి కొత్త ఆదిత్య, అంత కంగారు పడాల్సిన అవసరం ఏం లేదు. ముందు మందులు వేసుకో. నువ్విలా బాధపడతావని కంగారు పడతావని ఆలోచించాల్సింది తను.